వ్యాపార లావాదేవీల్లో పన్ను ఎగవేత నల్లధనం హవాలా వంటివి లేవని సోనోవిజన్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరమూర్తి తెలిపారు విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తున్న కోటి ముప్పై లక్షల రూపాయల సోనోవిజన్ నగదును విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ ఘటనపై ఆ సంస్థ ఎండి వివరణ ఇచ్చారు వరుస బ్యాంకు సెలవులతో పాటు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు లావాదేవీలు మారడంతో నగదును తరలించాల్సి వచ్చిందని భాస్కరమూర్తి తెలిపారు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు కలిపి మా సేల్స్ ఇరవై కోట్ల నలభై నాలుగు లక్షలు ఇంత పెద్ద క్యాష్ వైజాగ్ బ్రాంచెస్లో హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి రోజుకు ఐదు లక్షలు పదిహేను లక్షలు కొన్ని బ్రాంచ్లో పదిహేను లక్షలు ఒక బ్రాంచ్లో కట్టండి నెమ్మదిగా కట్టండి క్యాష్ అని బ్యాంక్ వారు మమ్మల్ని కోరారు అలా కట్టడం వల్ల మాకు ఇబ్బంది ఏంటంటే అక్కడ క్యాష్ కట్టడం నాలుగైదు రోజులు లేట్ అయితే మేము కంపెనీలు చెల్లింపులు లేట్ అవుతాయనే ఉద్దేశంతో వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగినంత క్యాష్ అక్కడ నుంచి మిగతా క్యాష్ నూట ముప్పై లక్షలు విజయవాడ హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది అక్కడ స్టాఫ్ క్యాష్ అంతా బాక్స్లో పెట్టి ఆటోలో పెట్టడం కంటే క్యాష్ ఉన్న బా ప్యాకెట్లని వాషింగ్ మెషిన్లో ప్యాక్ చేసి పంపించడం జరిగింది దారిలో పోలీసులు ఆపినప్పుడు వాషింగ్ మెషిన్ బాక్సుల్లో ప్యాక్ క్యాష్ ప్యాకెట్లు ఉంటాయి అనుమానంతో వాళ్ళు సీజ్ చేయటం తర్వాత మేము చూపించిన ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ సేల్ రిపోర్ట్సు వీటన్నిటితో వాళ్ళు సాటిస్ఫై అవ్వటం తర్వాత మెజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇది సిఆర్పిసి కింద రావటం ఆయన మెజిస్ట్రేట్ గారు భావించడం ఇందులో ఎటువంటి బ్లాక్ మనీ కానీ ట్యాక్స్ అవేషన్ కానీ ఎటువంటి హవాలా కానీ ఎటువంటి లేదని చెప్పి ఇది పూర్తిగా సేల్కి సంబంధించింది అకౌంటెడ్ ఆథరైజ్డ్